గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలేంటి ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే బ్యానర్ ఎటంగా గ్రూప్ ఫోర్ బొడాంచా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేసింది కానీ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పాలి తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ వివిధ శాఖల్లో ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ మున్సిపాలిటీల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రెండు వార్డు అధికారుల పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది ఇక శాఖల భారీగా పోస్ట్ ఇవి అంటూ కూడా వార్త చూ చూస్తున్నాం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ప్రచురించింది ఇక దరఖాస్తులకు మూడు వారాల గడువు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే ఏడాది ఇక దరఖాస్తు సమర్పించేందుకు మూడు వారాల గడువు కూడా ఇచ్చింది అవసరమైన ధృవీకరణ పత్రాలను సమకూర్చుకునేందుకు వీలుగా ఇరవై మూడు రోజుల ముందుగా ప్రకటన జారీ చేసినట్లు కమిషన్ వెల్లడించింది ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగే పరీక్షను ఏప్రిల్ లేదా మేలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఇంకా మరో ప్రధాన అంశంగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు సంబంధించిన ఇక్కడ మనం చూడొచ్చు ప్రజల కోసం పనిచేస్తున్నందుకే పగబెట్టారు నాపై కేసు భాజపా నేచ రాజకీయ ఎత్తుగడే అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు మోదీ కంటే ముందే ఈడీ రావడం సహజమే దర్యాప్తు సంస్థల ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తా తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వ్యాఖ్యానిస్తున్నారు ఇక జైల్లో పెడతామంటే పెట్టుకోండి ఈడీ సిబిఐ లతో భాజపా ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది అయితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు భాజపా ప్రభుత్వ ఆగడాలు ఇక్కడ నడవవు ప్రజలు మావే అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు ్లాక్మెయిల్ రాజకీయాలు అంటూ కూడా ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది అవి తెలంగాణ గడ్డపై నడవవు కుట్రలకు భయపడమంటూ కూడా మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు ఇక దానికి సంబంధించిన వార్త ఇక మరో ప్రధాన అంశంగా ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు కోట్లతో ఉమ్మడి నల్గొండ అభివృద్ధి అంటూ కూడా ఆరు ఆరు నెలల్లో నిధులన్నీ ఖర్చు చేస్తామంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ను తెరాసాను గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు ఇక నిన్న మునుగోడు ఎలక్షన్ల హామీలకు సంబంధించిన వార్తను ఇక్కడ చూడొచ్చు హామీలన్నీ కొత్తగా నాలుగు చేనేత క్లస్టర్లు కొత్తగా భునగిరి సంస్థ నారాయణపురం గట్టుపల్ తెరటుపల్లిలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం నేతన్నలకు ఇస్తున్న రాయితీ పథకంలోనూ మార్పులు చేశాం రాయితీ సొమ్ము ముందుగానే అందించాలని ఆదేశించాం మునుగోడులో వంద పడకల ఆసుపత్రి చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాం నారాయణపురం మండల కేంద్రంలో కోటితో బంచారా భవన్ను నిర్మిస్తామంటూ కూడా మంత్రి వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా మరో ప్రధాన అంశంగా నియామకాలకు ఓ విధానం లేదా ఖాళీ ఉన్నాయని వారికి ఎలా తెలిసింది ఎలా దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి రిజర్వేషన్లు ఉన్నాయా టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు వ్యాఖ్యలు అంటూ కూడా వార్తను ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకాలకు ఏదైనా విధానం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఖాళీలు ఉన్నాయని వారికి ఎలా తెలిసింది టిఎస్పీఎస్సి కార్యాలయానికి వచ్చి తెలుసుకున్నారా లేదంటే సమీపంలోని పాన్ డబ్బాలు ఖాళీల గురించి తెలుసుకున్నారా దరఖాస్తు చేస్తున్నారా అంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు అయితే దానికి సంబంధించిన వార్త ఇక శ్రీనివాసరావు ఎలా తెలుసు అతనితో ఉన్న సంబంధం ఏంటి నకిలీ అధికారి వ్యవహారంలో మంత్రి గంగుల ఎంపీ రవిచంద్రలకు ప్రశ్నలు అంటూ కూడా వార్తను హైలైట్ చేసింది ఈనాడు ఇవి మరో దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇందులో కూడా బ్యానర్ ఐటంగా కొలువుల బొనాల్స్ అనే ప్రచురించింది ఇక పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రెండు రెండు వేల ఏడు వందల ఒక పోస్టులు ఇక ఉన్నత విద్యాశాఖలో ఏడు వందల నలభై రెండు రెవెన్యూ శాఖలో రెండు వేల డెబ్బై ఏడు పంచాయతీరాజ్ శాఖలు గ్రామీణాభివృద్ధి ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు మొత్తంగా తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది గ్రూపు నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నిన్న విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది ముంగిట మరో శుభవార్తను ప్రకటించింది ఇక మరో అంశం తొమ్మిది మెడికల్ కాలేజ్లకు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఒక్కో కాలేజీ అనుబంధ దరఖాస్తునకు నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు కొలువులు స్వరాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో పదిహేను వేల నాలుగు వందల డెబ్బై ఆరు పోస్టులు సృష్టి పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ నిన్న ఉత్తర్వులైతే జారీ చేసింది ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు అంటూ కూడా మంత్రి ఆ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడవచ్చు కమరో మరో ప్రధాన అంశం ఇక ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలని ఇక్కడ నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది నీచమైన ఎత్తుగడ బీజేపీ కుట్రను భగ్నం చేసేందుకే మాపై కక్ష ఈడీ సిబిఐ కేసులు అందుకే అందులో భాగమే ఎలాంటి విచారణకైనా భయపడేది లేదు అంటూ కూడా ఎమ్మెల్సీ స్పష్టీకరించింది దానికి సంబంధించిన వార్త ఇక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ప్రతి తలపై ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల భారం తలా తోక లేకుండా బండి వ్యాఖ్యానిస్తున్నారు పనుల్లో అయితే లక్ష కోట్లు రావాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డి జగిత్యాలలో జగిత్యాల్లో మంత్రి హరీష్ రావు సవాల్ కూడా అంటూ కూడా వార్తను చూడొచ్చు మరో అంశం తొలి విడతలు అరవై శాతం పోలింగ్ ప్రశాంతంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఐదున రెండో విడత పోలింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు నేరిటికంటే పదకొండు శాతం అధికం కేంద్ర ఆరోగ్య ఆర్థిక శాఖ వెల్లడి అంటూ కూడా చూడవచ్చు మరో ప్రధాన అంశంగా నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు గుండెల్లో పెట్టుకుంటాం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడవచ్చు నమస్తే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నల్గొండ జిల్లా అభివృద్ధి మునుగోడు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం పలు శాఖల ద్వారా ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు కోట్లతో ప్రణాళికలు సిద్ధం అంటూ కూడా చెండూరులో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తాం నాలుగు ప్రదేశాల్లో హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రి వ్యాఖ్యానించారు మరో ప్రధాన అంశంగా రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీల కంపెనీ నేడు ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం తెలంగాణ సంస్థల హవా కొనసాగుతుంది అంటూ కూడా వార్తను చూడవచ్చు హాతం పాలనను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలు క్షేత్ర పర్యటనలు జిల్లాల పర్యటన ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏడిన జగిత్యాల్లో పర్యటించనున్న కేసీఆర్ తొమ్మిదిన మెట్రో ఎక్స్టెన్షన్ శంకుస్థాపన త్వరలో మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రారంభం అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ బీసీబీసీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో మంత్రులు పాల్గొంటారు అంటూ కూడా వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ ఇవి మొత్తంగా ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక